ముంపు వార్తల మధ్యన ఒక తీయటి వార్త ఆంధ్రప్రదేశ్కి. మొన్న ఈ మధ్యన లోకేష్ గారు హెచ్సిఎల్ యజమానితో కూర్చున్నారు, మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టమని, ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగావకాశాలు కావాలని యువతరం అనేక మంది మీ సంస్థలకు సంబంధించి దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. మా ఆంధ్ర వాళ్ళు వచ్చి అక్కడ ఉద్యోగాలు చేయడం కానీ, మా ఆంధ్రాలోనే ఉద్యోగాలు ఇచ్చేందుకు ఇక్కడే సంస్థ ఏర్పాటు చేయమని, ఎంత కావాలంటే అంత భూమి ఇస్తామని ప్రకటిస్తే, ఇప్పుడు అది అడుగులు కొత్తగా పడ్డాయి. హెచ్సిఎల్ సంస్థ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తన సంస్థ విస్తరణకి, ఏది తన క్యాంపస్ని ఏర్పాటు చేయడానికి రెడీ అయింది. హెచ్సిఎల్ తన క్యాంపస్ని ఆంధ్రలో ఏర్పాటు చేస్తానని ప్రకటించింది. 15,000 కొత్త ఉద్యోగాలు ఇవ్వడానికి రెడీ అని ప్రకటించింది. ఇది చాలా అద్భుతమైనటువంటి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సాధించినటువంటి అతిపెద్దదైనటువంటి ఘనత. ఇది ఓ రకంగా ఎక్స్పాన్షన్ వాళ్ళ పరంగా, మన పరంగా కొత్త వ్యవస్థ అవుతుంది. లోకేష్ గారి ప్రయత్నం ఫలించింది.